సో మనం ఓఎస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓఎస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి కొన్ని సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్ సో ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కొన్ని సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది ఎవరికి ప్రోగ్రామర్స్ కి ప్రోగ్రామ్ కి అండ్ యూజర్ కి సో వీళ్ళిద్దరికి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం ప్రొవైడ్ చేస్తుంది సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది మనకి ఇవి టూ టైప్స్ కింద డివైడ్ చేసింది ఈ ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్ టూ కేటగిరీస్ కింద డివైడ్ చేసింది యూజర్ సర్వీసెస్ అండ్ సిస్టమ్ సర్వీస్ యూజర్ సర్వీస్ అండ్ సిస్టమ్ సర్వీస్ కింద ఓకే సో యూజర్ సర్వీసెస్ లో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అలానే సిస్టమ్ సర్వీస్ లో కూడా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అవి ఏంటో చూద్దాము ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ సర్వీసెస్ అంటే ఏంటి సో ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్స్ సమ్ సర్వీసెస్ ఎవరెవరికి ప్రోగ్రామ్స్ కి అండ్ యూజర్స్ కి టు ది ప్రోగ్రామ్స్ అండ్ టు ద యూజర్స్ యూజర్ కి ప్రోగ్రామ్స్ కి ఏంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్ ఇవి ఎన్ని కేటగిరీస్ కింద డివైడ్ అయింది టూ కేటగిరీస్ కింద డివైడ్ అయింది దిస్ ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ కేటగిరీస్ టూ కేటగిరీస్ మనకి వచ్చిన టూ కేటగిరీస్ ఏంటి ఒకటి యూజర్ సర్వీస్ అండ్ సిస్టమ్ సర్వీస్ యూజర్ సర్వీస్ సిస్టమ్ సర్వీస్ ఈ యూజర్ సర్వీస్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అలానే సిస్టమ్ సర్వీస్ లో కూడా త్రీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఫస్ట్ ఇది ఏంటి యూజర్ సర్వీస్ ఫస్ట్ ఇది యూజర్ సర్వీస్ సో యూజర్ సర్వీస్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఏంటవి యూజర్ ఇంటర్ఫేస్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఐఓ ఆపరేషను ఫైల్ మ్యానిపులేషన్ ఫైల్ సిస్టమ్ మ్యానిపులేషన్ కమ్యూనికేషన్ అండ్ ఎర్రర్ డిటెక్షన్ ఇవన్నీ ఏంటంటే యూజర్ సర్వీసెస్ అన్నమాట మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేయండి ఆపరేటింగ్ సిస్టమ్ మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది టూ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది యూజర్ సర్వీస్ అండ్ సిస్టమ్ సర్వీసెస్ ఓకేనా సో మనకి ఇచ్చిన యూజర్ సర్వీస్ లో ఫస్ట్ ఇదేంటి యూజర్ ఇంటర్ఫేస్ ఫస్ట్ ఇదేంటి యూజర్ ఇంటర్ఫేస్ సో యూజర్ ఇంటర్ఫేస్ ఈ యూజర్ ఇంటర్ఫేస్ టూ టైప్స్ కింద డివైడ్ చేశారు యూజర్ ఇంటర్ఫేస్ ఎన్ని టైప్స్ కింద డివైడ్ చేశారు టూ టైప్స్ కింద కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ సో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఏంటంటే మనం సిస్టమ్ ఓపెన్ చేస్తాం కదా ఓఎస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సిస్టమ్ ఓపెన్ చేస్తాం కదా సో సిస్టమ్ ఓపెన్ చేసిన తర్వాత నేను మై కంప్యూటర్ ఓపెన్ చేశాను ఓకేనా సో ఈ ఇమేజెస్ ఈ ఐకాన్స్ చూడండి డెస్క్టాప్ ఓపెన్ చేశాను ఈ డెస్క్టాప్ ఓపెన్ చేశాను ఈ డెస్క్టాప్ ఓపెన్ చేసిన తర్వాత ఆ ఇమేజెస్ ఆ ఐకాన్స్ ఎలా ఉన్నాయంటే చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి ఓకేనా ఆ ఇమేజెస్ ఆ ఐకాన్స్ ఎలా ఉన్నాయి ఎఫెక్టివ్గా ఉన్నాయి కదా దాన్ని ఏమంటామంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటామండి దాన్ని ఏమంటాం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంట ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఆ ఇమేజెస్ కానీ ఆ ఐకాన్స్ కానీ ఎఫెక్టివ్గా ఉంటాయి సో దానివల్ల ఏమవుతుందంటే మనం ఓఎస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కొంత మెమరీ అనేది ఎక్స్ట్రా మెమరీ అనేది తీసుకుంటుంది మెమరీ అనేది ఎక్కువ తీసుకుంటుంది కంపారిజన్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్తో కంపేర్ చేస్తే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్తో కంపేర్ చేస్తే మెమరీ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటుంది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఎందుకంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కాబట్టి సో మన ఏదైనా ఫైల్ ఓపెన్ చేయాలన్నా ఏదైనా డ్రైవ్ ఓపెన్ చేయాలన్నా ఏమైనా యాక్సెస్ చేయగలన్నా కానీ లిటిల్ బిట్ మెమరీ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటుంది కంపారిజన్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్తో కంపేర్ చేస్తే ఫైల్ యాక్సెసింగ్ అనేది కొంచెం స్లో కంపారిజన్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్తో కంపేర్ చేస్తే ఓకేనా అదే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనుకోండి సో ఇప్పుడు మనం రన్ కమాండ్ ఓపెన్ చేస్తున్నాం సిఎండి అని చెప్పి ఓకేనా సో ఇది మనకి ఇది రన్ కమాండ్ ఇది రన్ కమాండ్ అండి ఓకేనా సో ఈ రన్ కమాండ్ ఓపెన్ చేశాం కదా
ఇందులో నాకు ఏమైనా ఫైల్స్ చూడాలనుకోండి, సి డ్రైవ్ లో ఏమైనా ఫైల్స్ ఉన్నాయనుకోండి, డిఐఆర్ అని ఇచ్చేయండి. సో అందులో ఏ ఏ ఫైల్స్ ఉన్నాయి, ఏ ఏ ఫోల్డర్స్ ఉన్నాయి, అవన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా? అలా కాకుండా నేను ఏదైనా ఒక డ్రైవ్ ఓపెన్ చేయాలనుకుంటుంది, డి డ్రైవ్ ఓపెన్ చేయాలి, డి అని కాలం అని ఇచ్చాను, డి అని ఇచ్చి కాలం అని ఇచ్చాను, ఎంటర్ ప్రెస్ చేశాను. ఇప్పుడు డి డ్రైవ్కి వెళ్ళిపోయాను, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వెళ్ళిపోయాను. కంపారిజన్ గ్రాఫికల్ యూజర్ తో కంపేర్ చేస్తే కమాండ్ లైన్ అనేది మెమరీ తక్కువ, ఫాస్ట్ యాక్సెసింగ్ ఉంటుంది. ఓకేనా? అదే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనుకోండి, మెమరీ ఎక్కువ తీసుకుంటుంది. కంపారిజన్ కమాండ్ లైన్ తో కంపేర్ చేస్తే సో దీన్ని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటాం. ఓకేనా? సో ఫస్ట్ది ఏంటంటే మనకి యూజర్ సర్వీసెస్ లో ఫస్ట్ది ఏంటి, యూజర్ ఇంటర్ఫేస్ అండి. ఓకేనా? సో యూజర్ ఇంటర్ఫేస్ సో యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఏంటంటే మనం ఓఎస్ ఇన్స్టాల్ చేసిన ఏ ఏ టైప్ ఆఫ్ ఓఎస్ అనే ఇన్స్టాల్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ ఓఎస్ ఇన్స్టాల్ చేసినా కానీ మనకి యూజర్ సర్వీసెస్ ఏమిస్తారు, కమాండ్ లైన్ ఇస్తుంది అండ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ హ్యావ్ ఏ యూజర్ ఇంటర్ఫేస్ వేరియస్ బిట్వీన్ ఏంటవి, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అండ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఇంకొకటి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఈ టూ టైప్స్ అన్నమాట ఇంటర్ఫేస్ GUI షార్ట్ కట్. ఓకేనా? సో దాన్ని యూజర్ సర్వీసెస్ అంటారు. సెకండ్ది ఏంటంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అండి. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ఏంటంటే ఇప్పుడు నేను ఏదన్నా ఒక కోడ్ రాయాలనుకున్నాను అనుకోండి, ఓకేనా? ఆ కోడ్ యూజర్ రాస్తాడు. యూజర్ ఏం చేస్తాడు, ఒక యూజరు కోడ్ రాస్తాడు, రాసిన కోడ్ని ఇది కంపైలరు, రాసిన కోడ్ సోర్స్ కోడ్ ఉంది కదా అది కంపైల్ అవుతుంది. సో కంపైల్ మెషిన్ కోడ్లకు మారుతుంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఈ ఓఎస్లో ఇక్కడ మనకి టూ మోడ్స్ ఉంటాయండి, యూజర్ మోడు, కెర్నల్ మోడ్. యూజర్ మోడ్లో ఏం రాస్తాం, కోడ్ రాస్తాం. ఓకేనా? మన రాసిన కోడ్ని కెర్నల్ ఏం చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే యూజరు కోడ్ ఏమైంది, లోడ్ అయినట్టు కెర్నల్ ఎగ్జిక్యూషన్ చేసినాడు, అంటే రన్ చేసినాడు. దాన్ని ఏమంటామంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అంటాం. ఓకేనా? మనకున్న సెకండ్ టైప్ ఏంటి, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కదా. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ఇప్పుడు నేను చిన్న కోడ్ చూడండి, ఇక్కడ నేను ఐడి వన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను, చిన్న స్మాల్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇలా సిలో కోడ్ ఓపెన్ అయింది. ఓకేనా? ఒక యూజరే కదా కోడ్ రాసేది. సో యూజర్ కోడ్ రాస్తున్నాడు, నేను వెల్కమ్ అనే మెసేజ్ డిస్ప్లే అవ్వాలి, వెల్కమ్ అని. ఓకేనా? సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఏంటి, ఇందులో టూ వాయిస్ కి సంబంధించి టూ మోడ్స్ ఉంటాయి, యూజర్ మోడు అండ్ కెర్నల్ మోడ్. యూజర్ మోడ్లో నేను కోడ్ రాస్తాను. ఓకేనా? కెర్నల్ మోడ్లో ఏం చేస్తాను, ఎగ్జిక్యూట్ చేస్తాను. కెర్నల్ మోడ్లో ఏం చేస్తాను, రాసిన ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేసి దీన్ని అవుట్పుట్ వస్తుంది కదా, అది రిటర్న్ మళ్ళీ యూజర్కి డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ప్రొసీజర్ ఇది. ఇప్పుడు నేను కోడ్ రాశాను కదా, ఈ రాసిన కోడ్ నేను ఏం చేస్తున్నాను, ఎగ్జిక్యూట్ చేసాను. ఎగ్జిక్యూట్ చేశాను
ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ ఏమొచ్చింది? ఇక్కడ నేను వెల్కమ్ అని రాశాను కదా, నాకు అవుట్పుట్ ఏమొచ్చింది? వెల్కమ్ అని వచ్చింది. ఓకేనా, నేను రాసిన కోడ్ కెర్నల్లో ఎగ్జిక్యూట్ అయ్యి, యూజర్ రాశాడు కోడ్ కెర్నల్లో ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ మళ్ళీ రిటర్న్ ఇచ్చింది. ఓకేనా, దీన్ని అంతటిని ఏమంటామంటే లోడ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అంటామండి. ఓకేనా, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అంటాం. మనకి సెకండ్ది ఏంటి? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో మనం ఒక యూజర్ ప్రోగ్రామ్ని లోడ్ చేస్తాడు, కెర్నల్ ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా, సో దాన్ని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అంటామండి. సెకండ్ది ఏంటి? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ద సిస్టమ్ మస్ట్ బి ఏబుల్ టు లోడ్ ఏ ప్రోగ్రామ్ ఇన్ టు మెమరీ. మనం రాసిన కోడ్ కంపల్సరీగా కెర్నల్ సైడ్ ఏమవ్వాలి? ఆ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. రన్ ద ప్రోగ్రామ్ రన్ అయ్యి ఏమవుతుంది? ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ ఎగ్జిక్యూషన్. మన రాసిన కోడ్ కరెక్ట్ అయిందనుకోండి, ఎగ్జిక్యూట్ అవుతుంది. మన రాసిన కోడ్ యూజర్ సైడ్ వన్స్ ఇన్ కేస్ ఏదైనా సింటాక్స్ ఎర్రర్ ఏదైనా వస్తే కనుక ఎర్రర్ వస్తుంది. ఓకేనా, సో ఏదైనా కానీ సమ్ యాక్షన్ అనేది అక్కడ పెర్ఫామ్ అవుతుంది. ఓకేనా, ఐదర్ నార్మల్ ఐదర్ నార్మల్ ఆర్ అబ్నార్మల్. సో దీన్ని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అంటామండి. ఓకేనా, సో థర్డ్ది ఏంటంటే ఐఓ ఆపరేషన్స్. థర్డ్ది ఏంటి? ఐఓ ఆపరేషన్స్. సో ఐఓ ఆపరేషన్ అనేది ఏంటంటే, ఇప్పుడు నేను రన్ కమాండ్ ఓపెన్ చేసి నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తాను. ఇలా నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన నోట్ ప్యాడ్లో నేను సమ్ టెక్స్ట్ అనేది టైప్ చేస్తాను, టెక్స్ట్ అనేది టైప్ చేస్తున్నాను. ఓకేనా, సో ఐఓ ఆపరేషన్ ఏం పెర్ఫామ్ అవుతుంది? సో మనకి డివైస్ మేనేజర్లో అన్ని డివైజెస్ ఉంటాయి ఐఓ డివైజెస్ సంబంధించి. ఓకేనా, కీబోర్డు మౌస్ ఇవి లేకుండా మనం ఏం పెర్ఫామ్ చేయలేము, ఏ యాక్షన్ పెర్ఫామ్ చేయలేము. సో ఐఓ ఆపరేషన్ ఏం చేస్తుంది? సిస్టమ్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఐఓ ఆపరేషన్స్ అన్ని యాక్టివేట్ అయిపోతాయి కదా. సో నేను ఏ టాస్క్ పెర్ఫామ్ చేయాలన్నా, ఏ ప్రాసెస్ చేయాలన్నా కీబోర్డు మౌస్ అంటే ఐఓ ఆపరేషన్స్ ఏమీ లేకుండా ఏ పని చేయదు కదా. ఇప్పుడు నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను. నోట్ ప్యాడ్ ఓపెన్ చేయడానికి కీబోర్డు మౌస్ని యూజ్ చేశాను. ఇక్కడ టెక్స్ట్ టైప్ చేశాను. ఇక్కడ టెక్స్ట్ టైప్ చేయడానికి కూడా కీబోర్డు మౌస్ యూజ్ చేసుకునే టైప్ చేశాను. ఇది సేవ్ చేయవచ్చు. ఓకేనా, సో ఇవన్నీ నేను ఏం చేశాను? ఐఓ ఆపరేషన్స్ బేస్ చేసుకునే చేశాను. అది ఒక యూజర్ సర్వీస్ అండి, రైట్? సో థర్డ్ది ఏంటి? ఐఓ ఆపరేషన్. థర్డ్ది ఏంటి? ఐఓ ఆపరేషన్. ఐఓ ఆపరేషన్. సో ఐఓ ఆపరేషన్ అనేది ఏంటి? ఎప్పుడన్నా మనం సిస్టమ్ రన్నింగ్లో ఉన్నప్పుడు రన్నింగ్ ప్రోగ్రామ్ మే రిక్వైర్స్ ఐఓ ఆపరేషన్స్ విచ్ మే ఇన్వాల్వ్ which may involve a file or an IO devices. సో దాన్ని ఏమంటామంటే ఐఓ ఆపరేషన్ అంటాం, రైట్? నెక్స్ట్ది ఏంటంటే మనకి ఫైల్ సిస్టమ్. ఓకేనా, సో నెక్స్ట్ యూజర్ సర్వీస్ ఏంటి? ఫైల్ సిస్టమ్. సో ఫైల్ సిస్టమ్ అనేది ఏంటంటే, ఇందాక మనం కోడ్ రాసాం కదా, ఆ రాసిన కోడ్ యూజరు ఎగ్జిక్యూషన్ అవ్వడానికి మనం ఆ కోడ్ని రీడు చేస్తాం, రైటు చేస్తాం. ఖచ్చితంగా ఆ ప్రోగ్రామ్ని మనం రీడ్ అండ్ రైట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు నేను డి డ్రైవ్ ఓపెన్ చేస్తాను. ఇలా డి డ్రైవ్ ఓపెన్ చేస్తాను. ఇలా డి డ్రైవ్ ఓపెన్ చేసినప్పుడు ఈ ఫైల్ సిస్టమ్ ఏం చేస్తున్నాను? ఏదన్నా ఒక ఫైల్ని క్రియేట్ చేస్తాను. రైట్ క్లిక్ చేసి ఇక్కడ న్యూ ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఓకేనా, న్యూ ఫోల్డర్ క్రియేట్ చేశాను. మళ్ళీ ఈ ఫోల్డర్లో సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేశాను. ఓకేనా, సో ఫోల్డర్ని క్రియేట్ చేసింది. నాకు ఈ సబ్ ఫోల్డర్ అవసరం లేదనుకోండి, దీన్ని డిలీట్ చేసేస్తాను. ఆల్రెడీ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను కాబట్టి న్యూ ఫోల్డర్. ఇంకేం నేను ఏదైనా మర్చిపోతే కనుక న్యూ ఫోల్డర్ అని చెప్పి సెర్చ్ చేయించాను. ఓకేనా,
సో దాన్ని రిట్రీవ్ చేసుకోవచ్చు. సో ఇదంతటిని ఏమంటాం అంటే ఫైల్ సిస్టమ్ అంటాం. సో ఫైల్ సిస్టమ్ ఏం చేస్తుంది, మన సిస్టంలో ఏదైనా ప్రోగ్రామ్ రాస్తే దాన్ని రీడ్ అండ్ రైట్ చేస్తాం. ఆ డైరెక్టరీలో మనం ఒక ఫైల్ని క్రియేట్ చేస్తాను, డిలీట్ చేస్తాను, కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఏదన్నా మనకి ఆ ఫైల్కి మనం ప్రొటెక్షన్ ఇవ్వాలన్నా కానీ ఆ ఫైల్కి మనం ప్రొటెక్షన్ ఇవ్వచ్చు. ఇక న్యూ ఫోల్డర్ అన్న దానికి మనం ఏదైనా సేవ్ చేయాలి, సెక్యూరిటీని ఏమైనా ఇవ్వాలన్నా కానీ వాటికి సెక్యూరిటీ ఇవ్వచ్చు. ఈ ప్రాపర్టీస్లోకి వెళ్తే సెక్యూరిటీ అని చూసారు ఇక్కడ, సెక్యూరిటీ ఇవ్వచ్చు. ఏమైనా షేర్ చేయాలన్నా షేర్ చేయొచ్చు. ఇవన్నిటిని ఏమంటామంటే ఫైల్ సిస్టమ్ మ్యానిపులేషన్ అంట. రైట్? సో ఫోర్త్ వన్ ఏంటి, ఫైల్ సిస్టమ్ మ్యానిపులేషన్. ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్, ఫైల్ సిస్టమ్ మ్యానిపులేషన్. సో ఫైల్ సిస్టమ్ మ్యానిపులేషన్ అనేది ఏంటంటే ప్రోగ్రామ్ నీడ్ టు రీడ్ అండ్ రైట్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ create by delete by and search by. మనం క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఆ ఫైల్ మనం సేవ్ అయి ఉంటుంది కాబట్టి సెర్చ్ చేయొచ్చు. ఓకేనా? సో వీటికి మనం ఏమైనా కావాలంటే ఆ ఫైల్స్ కి పర్మిషన్స్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయొచ్చు. సెక్యూరిటీని అండ్ వాటికి పర్మిషన్స్, ఓన్లీ ఆథరైజ్డ్ అన్ఆథరైజ్డ్ పర్సన్స్ కి అలౌ చేసేలాగా పర్మిషన్స్ ఇవ్వచ్చు ఫైల్ మేనేజ్మెంట్ ద్వారా. ఓకేనా? సో దీన్ని ఫైల్ మ్యానిపులేషన్ అంటాం. ఫైల్ మ్యానిపులేషన్ అంట. నెక్స్ట్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ అనేది ఒక నెట్వర్క్ ఉంది. ఇక్కడ నెట్వర్క్ ఉంది. ఈ నెట్వర్క్ లో నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఒక సిస్టమ్ దీని ఈ నెట్వర్క్ లో కనెక్ట్ అయింది, అలాగా మల్టిపుల్ సిస్టమ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ కమ్యూనికేషన్ అనేది ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి, ఒక నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్కి ఇలా మనం ఫైల్ డేటా ఏదైనా సరే షేర్ చేసుకోవచ్చు. ప్రింట్ షేర్ చేసుకోవచ్చు, డేటా షేర్ చేయొచ్చు, ఏదైనా సరే షేర్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? యూజింగ్ షేర్డ్ మెమరీ అండ్ మెసేజ్ పాసింగ్ ద్వారా. ఓకేనా? సో దీన్ని ఏమంటామంటే కమ్యూనికేషన్ అంట. ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కమ్యూనికేట్ అవ్వచ్చు, ఒక నెట్వర్క్ నుంచి వేరే నెట్వర్క్కి కమ్యూనికేట్ అవ్వచ్చు, బేస్డ్ ఆన్ షేర్డ్ మెమరీ త్రూ మెసేజ్ పాసింగ్ అండ్ మెసేజ్ పాసింగ్. సో దీన్ని కమ్యూనికేషన్ అంట. ఇది ఒక యూజర్ సర్వీస్. కమ్యూనికేషన్, ఈ కమ్యూనికేషన్ సర్వీస్ ఏంటంటే ప్రాసెస్ మే ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా. మనం డేటా కానీ సమ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఆన్ ది సేమ్ కంప్యూటర్ సిస్టమ్ ఆర్ బిట్వీన్ నెట్వర్క్. బిట్వీన్ కంప్యూటర్ ఓవర్ ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి కమ్యూనికేట్ అవ్వచ్చు, డేటా షేర్ చేసుకోవచ్చు, సమ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే త్రూ నెట్వర్క్ ద్వారా అన్నా సరే సమ్ ఆ ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేసుకోవచ్చు. మేబీ వయా షేర్డ్ మెమరీ ఆర్ త్రూ మెసేజ్ పాస్. సో దాన్ని ఏమంటామంటే కమ్యూనికేషన్ అంటాం. ఓకేనా? సో దాన్ని ఏమంటామంటే కమ్యూనికేషన్ అంటాం. రైట్? యూజర్ సర్వీస్లో లాస్ట్ది ఏంటంటే ఎర్రర్ డిటెక్షన్. సో ఈ ఎర్రర్ డిటెక్షన్ అనేది ఏంటంటే మనం ఏదన్నా ఒక సిస్టంలో మల్టిపుల్ టాస్క్లు పెర్ఫామ్ చేస్తాం. సో మల్టిపుల్ టాస్క్లు పెర్ఫామ్ చేస్తున్నప్పుడు ఏదన్నా ఐఓ డివైజెస్లో ఏదన్నా ప్రాబ్లం వచ్చినా సమ్ ఎర్రర్ అనేది
మనకి డిస్ప్లే అవుతుంది. మనం రాసిన కోడ్లో ఏదైనా ప్రోగ్రామ్ ఎర్రర్ వచ్చినా, సో అప్పుడు కూడా ఎర్రర్ని డిటెక్ట్ చేసి ఆ ఎర్రర్ మెసేజ్ని డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? సో దాన్ని ఏమంటామంటే ఎర్రర్ డిటెక్షన్ అంట. ఐఓ డివైజెస్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఎర్రర్ని చూపిస్తుంది. ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు ఏదైనా ఎర్రర్స్ వచ్చినా, సిపియులో ఏదైనా ప్రాబ్లం ఉండి హార్డ్వేర్ ఎర్రర్స్ వచ్చినా, ఏమొచ్చినా కానీ ఎర్రర్ని డిటెక్ట్ చేసి ఇవి ఎర్రర్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది. దాన్ని అది ఒక సర్వీసెస్ అండి. ఓకేనా? సో అది ఎర్రర్ డిటెక్షన్ అంట. యూజర్ సర్వీసెస్లో లాస్ట్ ఇదేంటి? ఎర్రర్ డిటెక్షన్. సో ఎర్రర్ డిటెక్షన్ ఏం చేస్తుంది? ఆపరేటింగ్ సిస్టమ్ నీడ్స్ టు బి కన్స్టెంట్లీ అవేర్ aware of possible errors may occur in the CPU and memory hardware in IO devices in user program. సో యూజర్ ప్రోగ్రామ్ అన్నా, ఐఓ డివైజెస్లో ప్రాబ్లం అన్నా, సిపియులో ఏదైనా హార్డ్వేర్ మెమరీ ఇందులో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఈ ఎర్రర్ని డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? సో అది యూజర్ సర్వీసెస్ అన్నమాట. సో ఇవన్నిటిని యూజర్ సర్వీసెస్ అంటామండి. నెక్స్ట్ది ఏంటంటే సిస్టమ్ సర్వీసెస్. మనకున్న సిస్టమ్ సర్వీసెస్ ఏమిటంటే 3 కేటగిరీస్కి డివైడ్ చేశారు. ఓకేనా? మనకున్న సిస్టమ్ సర్వీసెస్ అన్ని 3 కేటగిరీస్కి డివైడ్ అయ్యాయి. 1 రిసోర్స్ అలొకేషన్, అకౌంటింగ్ అండ్ ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ. ఇలా 3 కేటగిరీస్ కింద డివైడ్ అయ్యాయి. సో ఫస్ట్ది ఏంటంటే రిసోర్స్ అలొకేషన్. ఈ రిసోర్స్ అలొకేషన్ అనేది ఏంటంటే మనం మల్టిపుల్ టాస్క్లు పెర్ఫామ్ చేస్తున్నాం కదా, సో మల్టిపుల్ టాస్క్లు పెర్ఫామ్ చేస్తున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్కి కొంత మెమరీ అనేది అలొకేట్ చేస్తుంది, ఓకేనా? సో ఈ టాస్క్, ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మెమరీ అలొకేట్ చేస్తుంది. సెకండ్ టాస్క్ పెర్ఫామ్ చేస్తున్నప్పుడు దీనికి అలొకేట్ చేస్తుంది. థర్డ్ టాస్క్ జరుగుతున్నప్పుడు దీనికి మెమరీని అలొకేట్ చేస్తుంది. అలా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కొంత సమయం, వెయిట్ అనేది, టైం అనేది ఉంటుందండి. ఓకేనా? అన్నిటికీ మస్ట్ అండ్ షుడ్గా మెమరీని అలొకేట్ చేస్తుంది. బట్ 1 by 1 మెమరీ అలొకేషన్ చేయడంలో ఫస్ట్ దానికి మెమరీ అలొకేట్ చేస్తున్నప్పుడు ఇది వెయిటింగ్లో ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత సెకండ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఈ థర్డ్ ప్రాసెస్ జరుగుతుంది కదా, సో దానికి వెయిటింగ్లో ఉంటుంది. ఓకేనా? ప్రాసెస్ బట్ 100% అన్ని ప్రాసెస్కి మన మెమరీ అనేది అలొకేట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో దాన్ని రిసోర్స్ అలొకేషన్ అంటారు. రిసోర్స్ అలొకేషన్ అనేది ఏంటంటే మనం సిస్టమ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మల్టిపుల్ ప్రాసెస్ చేస్తాం కదా, సో మల్టిపుల్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్కి మెమరీ అనేది 100% అలొకేట్ చేస్తాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ అలొకేట్ చేస్తాం కదా, ఆ టైంలో ఒక ప్రాసెస్ జరుగుతున్నప్పుడు రెండో ప్రాసెస్కి లిటిల్ బిట్ వెయిటింగ్ అనే టైం అనేది ఉంటుంది. బట్ ఆ టైం వెయిటింగ్లో ఉన్నా కానీ అన్నిటికీ మెమరీ అనేది అలొకేట్ చేస్తాం. దాన్ని రిసోర్స్ అలొకేషన్ అని. ఓకేనా? సో సిస్టమ్ సర్వీసెస్లో ఇక్కడ నేను టాస్క్ మేనేజర్ ఓపెన్ చేశాను. ఈ టాస్క్ మేనేజర్లో ఇక్కడ ప్రాసెస్ అని ఉంది కదా, సో ప్రాసెస్, ఇది ప్రాసెస్ అని ఉంది కదా. సో ఈ ప్రాసెస్ అనేది చూడండి, ఇక్కడ మల్టిపుల్ ప్రాసెస్ జరుగుతున్నాయి ఎట్ ఏ టైం. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్కి చూడండి మెమరీ అనేది అలొకేట్ అయ్యింది. ఓకేనా? సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్కి మెమరీ అలొకేట్ అవుతున్నప్పుడు ఒక ప్రాసెస్ జరుగుతున్నప్పుడు రెండో ప్రాసెస్ వెయిటింగ్ ఉండి దానికి మెమరీ అలొకేట్ చేస్తాం. ఓకేనా? బట్ ఏదన్నా సరే ఆ రిసోర్స్ని మనం యూజ్ చేసుకుంటాం, మెమరీ అలొకేట్ చేసుకుంటాం. దాన్ని రిసోర్స్ అలొకేషన్ అంటే ఫస్ట్ది రిసోర్స్ అలొకేషన్. సో రిసోర్స్ అలొకేషన్ అనేది ఏంటంటే వెన్ మల్టిపుల్ టాస్క్, మల్టిపుల్ ప్రాసెస్ రన్నింగ్ కన్కరెంట్లీ రిసోర్సెస్ మస్ట్ నీడ్ టు బి అలొకేటెడ్
need to be allocated to each of them. Each and every system ki memory ni allocate chestha. Memory ni allocate chestha minimum waiting time anedi untundi. Minimum waiting time anedi maamulu. But 100% annitliki memory anedi allocate chestha. Danne resource allocation anta. When multiple process running concurrently, resources must need to be allocated each of them. But each and every process ki minimum waiting time anedi untundi. దాన్ని ఏమంటామంటే రిసోర్స్ అలకేషన్ అంటాం. ఓకేనా? సెకండ్ సర్వీస్ ఏంటంటే మనకి అకౌంటింగ్ అని. సో అకౌంటింగ్ అనేది మనం ఓఎస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత, సో ఓఎస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓకేనా, సో నేను ఈ సిస్టమ్ ఓపెన్ చేయడానికి ఒక యూజర్ అకౌంట్ ఉంటుందండి. ఓకేనా? మన ల్యాబ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ల్యాబ్స్ తీసుకున్నారు అనుకోండి, అడ్మిన్ అకౌంట్ ఉంటుంది, అలాగే గెస్ట్ అకౌంట్ ఉంటుంది. ఓకేనా? సో ఏ అకౌంట్కి ఆ అకౌంటే సపరేట్ అనమాట. సో ఒక సిస్టంలో మల్టిపుల్ అకౌంట్స్ని క్రియేట్ చేయొచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ అకౌంట్ సపరేటే. సో దానికి ఇండివిజువల్ డెస్క్టాప్ ఉంటుంది ఒకే సిస్టంలో అయినా సరే. ఓకేనా? ఏ డెస్క్టాప్ ఆ రిసోర్స్నే యూస్ చేసుకుంటుంది, దాన్ని ఏమంటామంటే అకౌంటింగ్ అంటాము. ఓకేనా? సో అకౌంటింగ్ అనేది నా సిస్టమ్ ఉంది, ఈ సిస్టంలో నేను అడ్మిన్ అనుకోండి. అడ్మిన్కి నేను సమ్ ఇక్కడ డెస్క్టాప్లో సమ్ అప్లికేషన్స్ ఉన్నాయి, సిస్టంలో రిసోర్స్ అన్నింటినీ నా ఈ అడ్మిన్ అనేవాడు యూజ్ చేసుకుంటాడు. సేమ్ ఇదే సిస్టంలో నేను ఇంకో అకౌంట్ క్రియేట్ చేశాను, అది గెస్ట్ అనుకోండి. మనం లాగిన్ అయినప్పుడు వస్తుంది కదా గెస్ట్ అవి, అలా అనమాట. సో ఇది గెస్ట్ది అనుకోండి, దీని గెస్ట్ క్రియేట్ చేసినప్పుడు దీనికంటూ ఒక సపరేట్ డెస్క్టాప్ కనిపిస్తుంది మనకు సిస్టంలో. సో ఏ రిసోర్స్ ఆ రిసోర్సే సపరేట్ అనమాట. ఒక సిస్టంలో సింగిల్ యూజర్ ఉండొచ్చు, మల్టిపుల్ యూజర్స్ ఉండొచ్చు, ఏ యూజర్స్ ఉన్నా కానీ ఆ రిసోర్స్ని అదే యూజ్ చేసుకుంటుంది. ఓకేనా? సో దాన్ని అకౌంటింగ్ అంటాం. సో అకౌంటింగ్ అనేది అకౌంటింగ్. నెక్స్ట్ది ఏంటంటే అకౌంటింగ్. సో అకౌంటింగ్ ఏంటంటే ఏదైనా ఒక పర్సనల్ అకౌంట్ ఉంటే, పర్సనల్ అకౌంట్ ఉంటుంది కదా, సో ఇదేంటంటే keep track of which users use and how much and what kind of computer resources. Okay. So, దీన్ని అకౌంటింగ్ అంటామండి. సో మనకున్న లాస్ట్ సర్వీస్ ఏంటంటే ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ. సో ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ అనేది ఏంటంటే ఇందాక చూపించాం కదా, సో మీరు ఏదన్నా ఒక ఫైల్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. మనం ఏదన్నా ఒక నెట్వర్క్ ఉందనుకోండి, ఈ నెట్వర్క్లో ఏదన్నా మనం ఫైల్ షేర్ చేస్తాం అనుకోండి, ఇలా నెట్వర్క్ ఉంది, నెట్వర్క్లో మల్టిపుల్ సిస్టమ్స్ ఉంటాయి, ఒక నెట్వర్క్లో మల్టిపుల్ సిస్టమ్స్ ఉంటాయి. సో మనం డేటా ఎవరికన్నా షేర్ చేయొచ్చు, ఒక నెట్వర్క్ నుంచి ఒక నెట్వర్క్కి, ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి ఎవరికన్నా షేర్ చేయొచ్చు. బట్ ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్ మాత్రమే యాక్సెస్ అవ్వాలి, అన్ఆథరైజ్డ్ పర్సన్కి వెళ్ళకూడదు. అందుకు ఆ ఫైల్ నేను ఏం చేస్తాను, ప్రొటెక్ట్ చేసుకుంటాను. ఓకేనా? ప్రొటెక్ట్ చేసుకుంటాను, సెక్యూరిటీ ఇస్తాను. సో ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళాను అనుకోండి, షేర్ చేయాలనుకోండి, షేర్ చేస్తాను. ఓకేనా? సో ఇది ఎవరికి వెళ్ళాలనుకుంటే వాళ్ళకి నేను షేర్ చేస్తాను. లేదు సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలనుకోండి, దీనికంటే నేను కొంచెం సెక్యూరిటీ ఇస్తాను. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఎలో డినే ఉంది, డినే చేస్తాను అనుకోండి, ఇది సెక్యూరిటీ అవుతుంది కొంచెం. కానీ ప్రొటెక్షన్ ఫైల్ అనేది ప్రొటెక్షన్ అవుతుంది, ఓపెన్ అవ్వట్లేదు చూసారా. సో ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే అవుతుంది, ఓపెన్ అవ్వదు, పర్మిషన్ అడుగుతుంది. ఓకేనా? సో దీని అంతరం ఏంటంటే ప్రొటెక్షన్ సెక్యూరిటీ అంటాం. ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ ఇది ఒక సర్వీస్, సిస్టమ్ సర్వీస్ అండి మనకి ఇది. ఓకేనా? లాస్ట్ది ఏంటి, ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ. ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ. సో ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ మనం ఓనర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తాం కదా, స్టోర్ ఇన్ ఏ మల్టిపుల్ యూజర్స్ ఆర్ మల్టిపుల్ నెట్వర్క్స్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్. ఇన్ ఏ కంప్యూటర్ సిస్టమ్ may wants to control
use of that information concurrently. Process should not interfere. Should not interfere with each other. So danyam antam ante protection and security antam. CV manaki ichina user services and system services. Okay. So deenni operating system services antam.